మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అత్యుత్సాహం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రభుత్వ అనుమతి లేకకుండా పార్టీకి సమాచారం ఇవ్వకుండా పార్టీ కార్యకర్తలు మీడియా ప్రతినిధులతో వివాదాస్పద రిషికొండను సందర్శించడాన్ని సీఎం చంద్రబాబు తప్పుపట్టినట్లు తెలుస్తోంది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పర్యాటక శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ తాళాలు తీయించి రిషికొండ ప్యాలెస్ను సందర్శించారు రిషికొండపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకముందే కేవలం ప్రచారం కోసం మీడియాను వెంట పెట్టుకు వెళ్లి హడావిడి చేయటం ఏంటని సీఎంఓ మండిపడినట్లు సమాచారం ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండగా ఏనాడు అప్పటి ప్రభుత్వంపై నోరు విప్పకుండా చివరకు చంద్రబాబు ప్రతిపక్ష హోదాలో రిషికొండ చూడడానికి వచ్చినప్పుడు కూడా ఆయనతో కలిసి వెళ్ళని గంటా శ్రీనివాసరావు ఇప్పుడు హడావిడి చేయటం పట్ల సీఎంఓ ఆగ్రహం వ్యక్తం చేసింది ఇకపై ప్రభుత్వ అనుమతి పార్టీ అనుమతి లేకోకుండా ఇటువంటి పనులు చేయొద్దు అని గట్టిగానే మందలించినట్లు తెలుస్తుంది ఇక రిషికొండ విషయానికి వస్తే విశాఖ రాజధానిగా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అక్కడ కట్టడాలు నిర్మించారు సీఎం క్యాంప్ కార్యాలయం కోసమని ఐదు వందల కోట్ల రూపాయలతో భారీ భవనాలు నిర్మించారు అయితే గత ప్రభుత్వంలో అక్కడ ఏం జరుగుతుందో బయటికి రాలేదు ఇప్పుడు ప్రభుత్వం మారడంతో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హడావిడి చేస్తూ రిషికొండను సందర్శించారు ఇన్నాళ్లు రిషికొండలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రచారం చేసిన టీడీపీ నేతలకు అక్కడ ప్రభుత్వ కట్టడాలు మాత్రమే కట్టారని తెలియటంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు దీంతో గంట అత్యుత్సాహం వల్లే ఇదంతా కూడా జరిగిందని తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది ఇకపై రిషికొండ ప్యాలెస్లోకి ఎవరూ వెళ్ళకోకుండా కట్టడి చేశారు పార్టీ శాసనసభ్యులు మంత్రులకు ఈ